నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 99 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి. హాల్ సైజ్ బాగుంది. హాల్లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ రావడం జరిగింది. కిచెన్ సైజ్ కూడా వేరే లార్జ్ స్కేల్ వచ్చిందండి ఫ్లాట్లతో పోలిస్తే. వెంటిలేషన్ కూడా మనకి చక్కగా ఓపెన్ చేసి ఉంచారు. సెల్ఫ్లు అయితే ఉంచారు. వుడ్ వర్క్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఈ హౌస్ అయితే అప్రాక్స్గా మనకి 3 సంవత్సరాలు ఓల్డ్ అండి. హాల్లో మనకి చివరిలో లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చిలా పెట్టారండి. అక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది, కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో అయితే వెస్ట్రన్ మరియు టాయిలెట్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మీడియం సైజులో కామన్ బాత్రూమ్ ఉంది. వెంటిలేషన్ అయితే చిన్నది ఇచ్చారు. అక్కడ రైట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చిన్న వెంటిలేషన్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. సెల్ఫ్లు కూడా చేస్తున్నాయి, వుడ్ వర్క్ అయితే చేయలేదు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్లో టీవీ యూనిట్ బాగానే ఉందండి. టీవీ యూనిట్ పక్కన అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్లు చేస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ అయితే లార్జ్ స్కేల్ ఓపెన్ చేశారు. ఒక సింగిల్ అటక్ కూడా వచ్చిందండి. సీలింగ్ అయితే నార్మల్ కార్నర్ సీలింగు. రెండు బెడ్రూమ్ సైజులు కూడా లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. 6x6 బెడ్ వేస్తాం, మరి ఇంకొక 6x6 అయితే స్పేస్ కనిపిస్తుంది. మనం మేడపైకి వెళ్ళి చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుందండి. గాజువాక జంక్షన్ నుంచి 1 కిలోమీటర్ లోపే ఈ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. 100 గజాలు ప్లస్ ఇంకొక 40 గజాలు మనకి స్పేర్గా కలిపి వస్తుంది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.